ఛాలెంజ్ ఈ పదం వినగానే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి గుర్తొస్తుంది. చిరంజీవి ఫ్యాన్స్ కు సూపర్ హిట్ సినిమా గుర్తొస్తుంది. కార్పొరేట్ కంపెనీలలో పనిచేసే వారికి ప్రాబ్లమ్స్, ఇష్యూ, సమస్య లాంటి పదాలు వాడకుండా వాటి బదులుగా ఛాలెంజ్ అనాలని ఇచ్చిన స్టాఫ్ స్కిల్స్ ట్రైనింగ్ గుర్తొస్తుంది. అలా కాకుండా సెలబ్రిటీలు చేపట్టే ఛాలెంజ్లు కూడా ఎన్నో రకాలు గుర్తొస్తాయి. స్వచ్ఛ భారత్ ఛాలెంజ్తో మొదలు పెడితే ప్లాంటెడ్ ట్రీ ఛాలెంజ్, హగ్గే ట్రీ ఛాలెంజ్, ప్రపంచవ్యాప్తంగా జనాలను వెర్రెక్కించే కీకీ ఛాలెంజ్ లాంటివి ఎన్నో గుర్తొస్తాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు బీర్ ఛాలెంజ్ కూడా ఆ లిస్టులో వచ్చి చేరింది. బీర్ ఛాలెంజ్ అనగానే ఒక బీర్ను గుక్క తిప్పకుండా, ఎత్తిన బాటిల్ దించకుండా గటగటా తాగేయడం లేదా ఎక్కువ బీర్లు ఎవరు తాగుతారో పందెం పెట్టుకోవడం కాదు. అలాంటి ఛాలెంజ్లు బీర్లు పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. ఇది బీర్లతో బాత్ ఛాలెంజ్. మొదలు పెట్టిన గనురాలు ఎవరంటే హాట్గా ఉండే తెలుగు యాంకర్ శ్రావ్య రెడ్డి. యాంకర్గాను, నటిగాను, మోడల్గాను పాపులారిటీ తెచ్చుకున్న ఈ తెలుగు బ్యూటీ ఈ మధ్య తన పాపులారిటీని మరింతగా పెంచుకునేందుకు యూట్యూబ్ స్పేస్లో ఎంట్రీ ఇచ్చి చిత్ర విచిత్రమైన ఛాలెంజ్లతో దుమ్మురేపుతుంది. అమ్మడి కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి వారం ఓ కొత్త రకం ఛాలెంజ్ వీడియో పెడుతుందట. బీర్ ఛాలెంజ్, ఐస్ బాత్ ఛాలెంజ్లు ఇప్పటి వరకు పూర్తయ్యాయి. బీర్ ఛాలెంజ్లో భాగంగా రీసెంట్గా 8 నిమిషాల నిడివి గల వీడియోను రిలీజ్ చేసింది శ్రావ్య. అందమైన నల్ల చీర కట్టుకుని బాత్ టబ్లో పడుకున్న శ్రావ్య కేసులు కొద్ది బీర్లను రెడీగా ఉంచుకొని ఒక్కో బీర్ను తన తలపై పోసుకుంది. ఇలా బీర్ బాత్ చేసింది. అంతా అయిన తర్వాత ఇట్స్ ట్రిక్స్ అని కూడా మూత తిప్పుకుంది. ఇలాంటి ఛాలెంజ్లకు ఎలాంటి కామెంట్స్ వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఆ వీడియో కింద పెట్టిన కామెంట్స్లో ఆదర్శవాదులు, సాంప్రదాయవాదుల నుండి మొదలుపెట్టి పర్వర్టుల వరకు అందరూ ఉన్నారు. వారికి తోచిన కామెంట్లు వారు పెట్టారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. ఎప్పుడు మా వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ కామెంట్స్ కూడా రాయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం.